దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయలేని పనులను తెలంగాణలో కేసీఆర్ చేశారన్నారు. సంక్షేమ పథకాలకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదని చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా లేదని, పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యే పోలింగ్ బూత్లలో రాజక్కపేట బూతే నంబర్ 1 బూత్. డబ్బలు ఇప్పగానే ఎప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసినా బోని రాజక్కపేటతోని లక్ష్మిలాగా, లక్ష్మి లాంటి గ్రామం రాజక్కపేట గ్రామం. డబ్బలు ఇప్పగానే మెజారిటీ స్టార్ట్ అవుతుండే కేసీఆర్ సార్ది. ట్రాన్స్ఫార్మర్ అని 30,000 కట్టించుకొని ఆ రోజు మనకు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది. కానీ ఇవాళ మన కేసీఆర్ వచ్చినాక రామలింగన్ నాయకత్వంలో బిస్కెట్ల లాగా 100 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు. పెట్టాలనా? బాయిల కాడ మీటర్లు పెట్టాలన్నట, మీ చేతిలో బిల్లు పెట్టాలన్నట. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ మీటర్లు పెట్టుడు స్టార్ట్ చేసిండు. అంతంతా ఊళ్ళనే రాజక్కపేటలో సెంటర్ పెట్టి వారం లోపల పైసలు బ్యాంకులలో మీ అకౌంట్లో వల్లే, వడ్లు కొనలే, మక్కలు కొనలే, కొన్న పంటకు వారం 3 రోజుల బ్యాంకులలో పైసలు వల్లే. మీకు దయచేసి ఆలోచన చేయండి. ఇవి ఇవన్నీ మనం చేసినాం. ఇంటింటికి నల్ల పెట్టినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు కింద 10,000 ఇచ్చినాం, రైతు బీమా కింద చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, పండిన పంట అంతా కొంటున్నాం, ఊరూరికి కళ్ళాలు కూడా ఇస్తుంది మన ప్రభుత్వం. అదే విధంగా ఇలా పెన్షన్లు, ఆనాడు కాంగ్రెస్ ఉండగా 200 పెన్షన్ ఉండే, మన కేసీఆర్ నన్ను గెలిపింది 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇలా 1,000 రూపాయలు మళ్ళా గెలిపింది, నేను 2,116 రూపాయలు ఇస్తా అన్నాడు. 2,116 వస్తలేవా? ఇప్పుడు 8 రూపాయలు ఇస్తే మరి కర్ణాటకలు ఇవ్వచ్చు కదా, గుజరాత్లు ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు తెలంగాణలోనే కేసీఆర్ కిట్ ఉన్నది చెప్పాలి కదా. ఒక్క పైసా లేదన్నా మొత్తం 12,000 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, మన కేసీఆర్ ఇస్తున్నాడు.